విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా శంఖభద్ర బాగ్జీ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్న శంఖభద్ర బాగ్జీని విశాఖ కమిషనర్ గా నియమించగా, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ను సిఐడికి బదిలీ చేసింది. విశాఖ సిపిగా రావటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు శంఖభద్ర బాగ్జీ. వైజాగ్ తో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పబ్లిక్ తో ఎవరూ మిస్బిహేవ్ చేయకూడదని తోటి పోలీసులకు సూచించారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలిస్తున్న అడ్డుకుంటామని, అలాగే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని అరికడతామని, అవినీతిని మాత్రం అస్సలు సహించేదే లేదని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.